ఇట్లా పేరున్న బాబుమోహన్ లాంటి వారు కూడా బాబుమోహన్ కొడుకు సినిమా రిలీజ్ చేయలేకపోయినా ఆయన ఏదో సమ్మక్క సారక్క ఏదో తీసిన రిలీజ్ చేయలేకపోయి ఏడ్చాడండి. ఇప్పుడు మేడం బాబుమోహన్ గారు అంత పేరు గారిని టాలీవుడ్ లో గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు. అంతేందుకు ఇప్పుడు ప్రెసెంట్ బాలకిషన్ గారు కూడా రస్మయ్య బాలకిషన్ గారు కూడా సినిమా ప్రెసెంట్ ఎమ్మెల్యే ఆయన కూడా నాకు థియేటర్ లేకుండా చేశారు. ఆయనే మొత్తుకున్నాడు. మరి వాళ్ళని ఎవరన్నా మూమెంట్ చేయాలి కానీ చేయలేకపోతున్నారు. ఇది మొత్తం బాసులే వాళ్ళ చేతిలో ఉన్న నలుగురు చేతిలో ఇప్పుడు ఇప్పుడు అది అర్థమైంది. ఇప్పుడు మీరు మళ్ళీ పైసలు పెట్టినప్పుడు ఎన్ని పైసలు వచ్చినాయి? అసలు మీకు వచ్చినాయని కాదు, కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ అది చెప్పేవాళ్ళు ఎవరు సార్? అది దేనికి? అది ఆ లెక్కలే ఉండవు. అసలు ఆ లెక్కలే ఉండవు. ఏదైనా 2 కోట్లు పోయినట్టే టోటల్ గా. 2 కోట్లు మినిమం అంటే ఇంకా ఇంట్రెస్ట్ కాక. అదే అదే వాళ్ళ దగ్గరికి చేరలేకపోయారు కాబట్టి వీళ్ళు వీరి పరిస్థితి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చేరాలంటే 50 లక్షలు ఫ్రంట్ పబ్లిసిటీ కావాలి. బ్లాక్మెయిల్ ఇప్పుడు వీరు 2 కోట్లు పెట్టారనగా ఆ సినిమా నేను తీస్తే నాకు తెలుసు కదా, వాళ్ళ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంతా వాళ్ళే కాబట్టి తెలుసు. నేను 2 కోట్లు పెట్టి 2 కోట్లు కాదు, నువ్వు 1.5 కోట్లు పెట్టావు, నీకు ఇంకో 10-20 లక్షలు ఇస్తాను, నాకు ఇచ్చి పొమ్మని అంటారు. అంతే దాని మీద బాగుంటే అది కూడా బ్లాక్మెయిల్. ఇట్లా చెక్ మీద సంతకం పెడుతుంటారు వీళ్ళు. పెట్టమంటావా నేను 175 లక్షలు అంటారు. లేదు సార్ నాది 2 కోట్లని ఇవ్వండి అంటే నో 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 అంటారు. ఇప్పుడైతే 175, రేపు వస్తే మళ్ళీ 175 ఉండదు. నేను ఇంకో దగ్గరికి పోతే ఆ నలుగురులో ఇంకో వ్యక్తి దగ్గరికి పోతే మాట్లాడుతున్నారు అక్కడ ఇంకా వేరే దారి ఉంటుంది. నేను ఆయనే అది కూడా లేదు, కోటి అని చెప్పారు కదా, కోటి కోటి నువ్వు నా దగ్గర కొంచెం 175 ఇస్తా అన్నారని ఇట్లా మాట్లాడుతున్నారు. దీంట్లో అదే నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటాను. వ్యాపారం చేయండి మీరు, కానీ వ్యాపార వ్యభిచారం చేస్తున్నారని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఇప్పుడు అడ్వకేట్ గారు వ్యాపార వ్యభిచారం చేస్తున్నారు. 10% న్యాయం ఉన్న రోజుల్లో మేడం అది, ఇప్పుడు ఈ నలుగురు చేతికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బయింగ్ సిస్టమే లేదు.